సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదైంది. ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినీ వర్గాలతో పాటు ఇటు రాజకీయంగానూ చర్చకు దారితీస్తుంది. జానీ మాస్టర్ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఎన్నికల ముందు ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేనను వ్యతిరేకించిన నాయకుల మీద ఘాటైన పదజాలంతో విమర్శలు కూడా చేశారు. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రేప్ కేసు మీద ఏ రకంగా స్పందిస్తారనేది చర్చనీయాంశం అవుతుంది. తనతో పాటు పనిచేస్తున్న ఒక కొరియోగ్రాఫర్ను వేధించి లైంగికంగానే ఇబ్బందులకు గురిచేశారనేది ప్రధానమైన అభియోగం. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 0 FIR కింద నమోదైన ఈ కేసును త్వరలో నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబోతున్నారు. కొరియోగ్రాఫర్ను చెన్నై, ముంబై సహా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో లైంగికంగా వేధించడమే కాకుండా గాయపరిచారంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో ప్రస్తుతం BNS కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో జానీ మాస్టర్ పట్ల జనసేన అధినేత ఏ రకంగా స్పందిస్తారనేది కీలకమైన అంశం. ముఖ్యంగా గతంలో మహిళల మీద వేధింపు ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. లైంగికంగా వేధించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు తాను అధికారంలో ఉండగా తన పార్టీకే చెందిన నాయకుడు రేప్ కేసులో నిందితుడిగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఏమని స్పందిస్తారన్నది కీలకమైన అంశంగా కనిపిస్తోంది. దాంతో జానీ మాస్టర్ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు టాలీవుడ్ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్న వేళ ఇదొక ఆసక్తికర అంశంగా కనిపిస్తోంది.